प्रकाशम जिल्ला पेद्दडोर्नाल्लोनी स्थानिक एस्टी हॉस्टल आवरणंलो गल एस्टी प्राथमिक पाठशालालो चिंतल वैद्याधिकारी डॉक्टर सूर्यप्रसाद आध्वर्यंलो जातीय नुलिपुरुगुल दिनोत्सवं ई नेल 2వ तेदी नुंडी 5వ तेदी वरकु ई कार्यक्रमं जरुगुतुंदनि तेलियजेशारु। ई कार्यक्रमंलो पीहेचएन सूर्यकुमारी मात्लाडुतू आल्बेंडजोल मात्रलु प्रति 6 नेललकु ओकसारि वाडालनि कडुपुलोनि नुलिपुरुगुलु राकुंडा उंडेंदुकु विद्यार्थुलंदरू चेतुलु शुभ्रंगा कडुकोनि भोजनं चेयालनि सूचिंचारु। అదే విధంగా బహిర్భూమికి వెళ్ళినప్పుడు గాని మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు గాని చేతులు శుభ్రపరచుకోవాలి అని, అలా చేయని పక్షంలో గోర్లలో ఉండే మట్టి క్రిములు ఉదర భాగంలో చేరి బొడ్డు చుట్టూ నొప్పి రావటం తద్వారా నులిపురుగులు వృద్ధి చెంది అనేక రకాల బాధలు కలిగిస్తాయని తెలియజేశారు। ప్రతి విద్యార్థి కూడా 25 సెకండ్ల పాటు చేతులను శుభ్రపరచుకోవాలి అని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పిహెచ్ సూర్యకుమారి, మెడికల్ సూపర్వైజర్ భరత్ భూషణ్, హెడ్ మాస్టర్ నాగశేషారావు, ఉపాధ్యాయునులు మేరీబాయ్, బాలనాగమ్మ, ఏఎన్ఎంలు నాగలక్ష్మి, పద్మావతి, స్వర్ణలత, శ్రీదేవి, సమత, ఆరోగ్య మిత్రులు రాంబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు। మనం ఆడుకుంటాం కదా, ఆడుకునేప్పుడు ఆ మట్టిలో ఉండేటువంటి క్రిములన్నీ కూడాను మన గోళ్ళల్లోకి చేరుతాయి। ఆ గోళ్ళల్లో చేరి మనకు మనం తీసుకునే ఆహారంతో పాటు కడుపులోకి పోతాయి। కడుపులోకి పోయినప్పుడు వామ్స్ తయారైతాయి, ఏంటి నులిపురుగు లాంటిది, ఇట్లాంటి క్రిములన్నీ లోపల తయారైతాయి। తయారైనప్పుడు ఏమవుతుంది, బొడ్డు చుట్టూ కూడాను కడుపులో నొప్పి వస్తుంది। క్రిమి తయారైనప్పుడు బొడ్డుల చుట్టూ కూడాను కడుపులో నొప్పి వస్తుంది। ఆ బొడ్డు దగ్గర ఎందుకు వస్తుంది, అవి కదులుతూ ఉంటాయి, కదులుతూ ఉన్నప్పుడు వాటిల్లో నొప్పి వస్తుంది। అందుకోసము ఇవన్నీ పోవాలంటే మనం శుభ్రంగా కోళ్ళు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి, తర్వాత ఆహారం తీసుకునేటప్పుడు బాత్రూమ్ పోయినప్పుడు లెట్రిన్ పోయినప్పుడు మనం కంపల్సరిగా హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కోవాలి। ఆహారం తీసుకునేటప్పుడు హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకుంటారు తెలుసా మీకు, ఎన్ని రకాలు ఉన్నాయి హ్యాండ్ వాష్? 6 రకాలు। అవి బట్టి ఎంతసేపు చేయాలి, మనము ఎన్ని నిమిషాలు చేయాలి, 20 నిమిషాలు చేయాలి, 25 సెకండ్లు చేయాలి। 25 సెకండ్లు చేసిన తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసిన తర్వాత టవల్ పెట్టి తుడుచుకోకూడదు మళ్ళీ, ఎందుకు ఆ టవల్కి ఇంకా ఏమైనా దుమ్ము ఉంటుందేమో, అందుకని చెప్పి హ్యాండ్ వాష్ చేసిన తర్వాత ఇట్లా వదిలేసేయాలి। ఇట్లా వదిలేస్తే వాటంతా పోతుంది, ఆరిన తర్వాత మనము ఆహారం తీసుకోవాలి। అన్నానికి ముందే ప్లేట్ కడుక్కోవాలి, హాస్టల్ ఏమేమిది, అన్నానికి తినేక ముందే మనము ప్లేటు గ్లాసు అన్ని కడిగి పెట్టుకోవాలి, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత పళ్ళెంలో అన్నం పెట్టించుకుని తినాలి। అర్థమైందా, ఇవన్నీ చేసినట్లయితే మనకు నులిపురుగు అనేది కడుపులోకి చేరకుండా ఉంటుంది, అర్థమైందా। ఆ తర్వాత ఏంటి, ఈ మాత్రలు మనం ఎన్ని నెలలకు ఒకసారి వేసుకుంటాము, 6 నెలలకు ఒకసారి ఈ మాత్ర వేసుకుంటాం। పోయిన ఆగస్టులో మనం మింగాం కదా, మళ్ళీ ఇప్పుడు మింగుతున్నాం, 6 నెలలు అయిందా లేదా, 6 నెలలకు ఒకసారి మనము ఈ మాత్ర వేసుకోవాలి। 6 నెలలు కడుపులో ఉండే పురుగంతా పోతుంది, మనం తీసుకునే ఆహారం మనకు జీర్ణమయ్యి రక్తహీనత లేకుండా చేస్తుంది అన్నమాట। తీసుకున్న ఆహారం జీర్ణమైనప్పుడు ఏమవుతుంది, రక్త వృద్ధి పెరుగుతుంది కదా, అట్లా మనం తీసుకునే ఆహారము ఈ రక్త వృద్ధి అవుతుంది అన్నమాట। ఈ రక్త వృద్ధి అయినప్పుడు ఏమవుతుంది, ఈ పురుగు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది, అందుకోసమే ఆ టైంలో మళ్ళీ వేసుకున్నట్టయితే ఇంకా మనకు నులిపురుగు అనేది కడుపులో ఉండదు, మనం తీసుకుంటే ఐరన్ మాత్రలు కానీ ఆహారం కానీ అంత రక్తహీనత లేకుండా మనకి చేస్తుంది। ఇప్పుడు ఏంటి, మనం ఆ రక్తం లేకుండా ఉంటే మనం ఏమవుతాము, నీరసంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఆడుకోలేము, చదువుకోలేము, కాసేపు కూర్చోలేము, ఇవన్నీ సమస్యలే కదా మనకు, మనం బాగుండాలంటే ఈ పద్ధతులన్నీ మనం పాటించాలి। సరేనమ్మా, అందరికి అర్థమైందమ్మా, మరి ఇప్పుడు అందరు హ్యాండ్ వాష్ చేసుకున్నారా, ఇప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేసినా చేసుకోకపోయినా అన్నం తినేటప్పుడు కంపల్సరీగా చేసుకోండి, సరేనా। మరి లేచింది ఒక్కొక్కళ్ళు లైన్లో వస్తే మన సిస్టర్స్ మాత్రలు వేస్తారు, సరేనా, రుదలు మాత్రలు వేసుకున్న తర్వాత నమిలి మింగి వాటర్ టాబ్లెట్స్ నమ్ముల